పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి గారి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఒక రాజకీయ నిరుద్యోగుల విలేకరుల సమావేశం జరిగింది. ఆ రాజకీయ నిరుద్యోగుల సమావేశంలో ఏదైతే వాళ్ళు విమర్శించారో జిల్లా మంత్రివర్యుల్ని అదేవిధంగా కేసీఆర్ గారిని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా బీఆర్ఎస్ నాయకత్వాన్ని ముఖ్యంగా సత్తుపల్లి ఎమ్మెల్యే సంటర వెంకటవీరయ్య గారి మీద వారు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన వాళ్ళు గతంలో మేయర్ గారు చెప్పినట్టు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళు ఎక్కడున్నా కానీ ఆ నాయకులు మాత్రం రాజకీయ సమాధి అయిపోయారు. మీరు గమనించినట్లయితే వాళ్ళు గతంలో ఏ రాజకీయ నాయకుల దగ్గర ఉన్నారో వాళ్ళంతా రాజకీయ సమాధి అయిపోయారు. కాబట్టి ఇప్పుడైనా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీ వెంబడున్న నాయకుల గురించి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుని ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఆ నాయకత్వాన్ని భ్రష్టు పట్టించిన చరిత్ర వాళ్ళది. వాళ్ళ పేర్లు ఎందు, వాళ్ళ నాయకత్వం ఎవరెవరు తిరిగారో జిల్లా మీడియా మిత్రులకు తెలుసు, ప్రజలందరికీ గమనిస్తా ఉన్నారు. కాబట్టి మన ఎమ్మడి తిరిగే వాళ్ళని బట్టే మన దశ దిశ మన ఎజెండా ప్రజలు గమనిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ విషయంలో జాగ్రత్త పడాల్సిందిగా కోరుతూ, మీరు ఏ పార్టీలో కానివ్వండి, మీ జెండా ఏదన్నా కావండి, మీ ఎజెండా ఏదైనా కానివ్వండి, కానీ మా జిల్లా నాయకత్వాన్ని ఇంచు కూడా కదిలించలేరు. మీరు మీరు చెప్తా ఉన్నారు మంత్రి గారు ఒక్కెళ్ళి మిగతా అందరూ ఒక్కెళ్ళి అంటారు. మంత్రి గారి నాయకత్వంలో జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, మండల పార్టీ ప్రెసిడెంట్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు అందరు నాయకత్వంలోనే 2023 ఎలక్షన్లకు పోతాం. అందరూ గెలుస్తారు, అందరూ అసెంబ్లీకి వెళ్తారు. మీరు మాత్రం మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టుకుంటే కూర్చుంటారు, అది మాత్రం సత్యం. కాబట్టి ముఖ్యంగా ఈ సందర్భంగా ఒకటే తెలుసు, వాళ్ళు పెట్టే ఆత్మీయ సమావేశాలు అన్నింటిలో కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులను మోసం చేసింది అంటున్నారు. ఏ విధంగా మోసం చేసింది నిరుద్యోగుల్ని? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తున్నది, అది మోసం కాదా? బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8.5 సంవత్సరాల్లో దాదాపు 1 లక్షకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది. అదేవిధంగా 10 లక్షలకు పైగా ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేసింది. అదేవిధంగా టైర్ 2 కేవలం ఐటీ రంగం అంటే కేవలం హైదరాబాద్కి పరిమితం కాకుండా టైర్ 2 సిటీలైన ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ లాంటి మారుమూల ప్రాంతాలకు కూడా ఈరోజు ఐటీని విస్తరించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాదా? మన ముఖ్యమంత్రి గారిది కాదా? మన ఐటీ మంత్రివర్యులు కేటీఆర్ గారిది కాదా? మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. నిరుద్యోగ యువత ఈరోజు 1,09,000 ఉద్యోగాలకి ప్రభుత్వం నోటిఫికేషన్ భర్తీ చేసి వాటందరూ టీఎస్పీఎస్సీ ద్వారా ఒక పద్ధతిలో భర్తీ చేసుకుంటా వెళ్తుంటే మీరు నిరుద్యోగ యువతని కోచింగుల పేరుతో ఒక సదస్సు నిర్వహిస్తూ వాళ్ళని పెడదావు పట్టిస్తూ వాళ్ళకి సరైన వాళ్ళకి ప్రభుత్వం మీద లేనిపోని మాటలు చెప్పి వాళ్ళ మీద కక్షపూరితంగా మీరు వ్యవహరిస్తున్నారు, వాటిని ఖండిస్తూ ఉన్నాం. మన సత్తుపల్లి ఒక ప్రైవేటు కోచింగ్ సెంటర్ వాళ్ళు పెట్టి ప్రభుత్వం మీద అవాకు చావాకులు పేరారు, ఇదేనా మీరు? ఉద్యోగస్తులకు వేయే నిరుద్యోగ యువతకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, వాళ్ళ యొక్క మాయ మాటల్లో పడి మోసపోకండి. బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధించింది నీళ్లు నిధులు నియామకాల కోసం. నీళ్లు వచ్చినాయి, నిధులు వచ్చినాయి, నియామకాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి రానున్న ఎన్నికల్లో కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే, రాజకీయ లబ్ధి పొందడం కోసం మాత్రమే ఈరోజు యువతి యువకులను పెడదోవ పట్టించడం కోసం మాత్రమే ఈరోజు రాజకీయ విమర్శ చేస్తున్నారు తప్ప వాళ్ళ విమర్శల్లో నిజాయితీ లేదు, నిబద్ధత లేదని ప్రస్తుతం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారి యొక్క ఆస్తుల గురించి చాలా మంది మాట్లాడారు. వాళ్ళ ఆస్తులు ఆయన కంటే మీకే ఎక్కువ తెలిసినట్టు ఉన్నాయి. ఆ ఆస్తుల మీద కూడా బహిరంగ చర్చకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మరి మీకు ఆయన తెలియని ఆస్తులు మీకు ఎక్కడ ఒకసారి వెళ్ళి చూద్దాం, బహిరంగ సవాల్ చేస్తున్నాం. బళ్ళారులో ఉన్నారు, ఇంకెక్కడ ఉన్నారు, ఇంకెక్కడ ఉన్నారు, ఇంకెక్కడ ఉన్నారు, అవన్నీ మీరే నాయకుడి దగ్గర ఉన్నారు, వాళ్ళు అన్ని చేసే పనులు అవని. ఆయన 4 సార్లు ఎమ్మెల్యే, ఒక దళిత ఎమ్మెల్యే, మీరందరూ కలిసి ఒక ముఠా కట్టుకొని పోయి ఆయన మీద దాడి చేస్తుంటే మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏదేమైనా మీరు ఎజెండాని జెండాని తీసుకొని జనాల్లోకి వెళ్ళి మాకు ఈ పని చేస్తాం, మేము అధికారంలోకి వస్తే ఈ పని చేస్తామని ఓటడుకుంటే ఎవరైనా హర్షిస్తారు, కానీ ఇట్లా వ్యక్తిగత విమర్శలు చేసి అంత అవుట్డేటెడ్ బ్యాచ్ని మొత్తాన్ని వేసుకొని, జిల్లాలో అందరి దగ్గర విసర్జించిన బ్యాచ్ని మొత్తాన్ని వేసుకొని, ఖమ్మం నగరంలోనేగా వాళ్ళంత విమర్శించిన వాళ్ళు అందరూ ఉండేది, ఖమ్మం నగరంలో వాళ్ళు వెళ్ళే రోడ్లలో అభివృద్ధి కనపట్లేదా? వాళ్ళ చాలామంది వాళ్ళ నాయకత్వం, వీళ్ళందరూ గతంలో వేరే వేరే నాయకత్వంలో పనిచేసినప్పుడు అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పాత బ్యాచ్ ఉంది, వాళ్ళందరూ కూడా అసంతృప్తికి గురవుతున్నారు వీళ్ళ దెబ్బకి. వాళ్ళందరూ చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, ఏందన్నా వీళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి మా మీద పెత్తనం చేస్తున్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దగ్గర మేము ఎప్పటి నుంచో ఉన్నాం, వీళ్ళ పెత్తనం ఎక్కువైంది. అక్కడ కూడా గతంలో గత 10 రోజుల క్రితం నారాయణపురంలో జరిగిన మీటింగ్లో కూడా వాళ్ళలో వాళ్ళకి ఘర్షణ జరిగింది అట.
ఏంది మీ నాయక మీరేంటి మా మీద పెత్తనం చేస్తున్నారు, గతంలో అధికారంలో ఉన్నప్పుడు మా మీద పెత్తనం చేసింది మీరే కదా, మా మీద కేసులు పెట్టింది మీరే కదా, ఇవాళ మీరు పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారి దగ్గర మమ్మల్ని అణచివేస్తున్నారు ఏంటని. సరే మీరు ఏమైనా చేసుకోండి అది మీ సొంతం, కానీ మా పెద్ద నాయకులు విమర్శించేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలని కోరుకుంటూ మరొకసారి మీ స్థాయి మీరు మాటలు మాట్లాడితే మాత్రం చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తాము.